UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. నమస్కారం గురు. ఆశీర్వచనం తల్లి. గురువు గారు, నవమి రోజున చాలా మటుకు ఆయుధ పూజ చేసుకుంటూ ఉంటారు చాలా మంది. ఇక కొంతమంది దశమి నాడు కూడా చేసుకుంటారు ఎవరి ఆయుధాలు వాళ్ళు. ఆయుధ పూజ విశిష్టత ఏమిటి, అలాగే పండగ నాడు ప్రత్యేకంగా జరుపుకోవాల్సిన పూజా విధానం ఏమిటి చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, ఆయుధ పూజ విజయదశమి పండుగ రోజు మనము చేసుకోవాల్సినటువంటివి. నవరాత్రులు 9 రోజుల పాటు విశేషముగా అమ్మవారి అనుగ్రహము, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మన మీద ఉండాలి అనేటువంటి భావనతో, ఆమె జగజ్జనని లోకమాత కాబట్టి మనము అందరము కూడా యావత్ ప్రజానీకమంతా కూడా ఆ జగజ్జనని బిడ్డలమే. ఆ తల్లి యొక్క అనుగ్రహము మన మీద ఉండాలి, ఉంటుంది. తల్లికి ఆమె ఉగ్రరూపము దాల్చవచ్చునుగాక, కోపము రావచ్చునుగాక, మహిషాసురమర్దని రూపములో ఉండవచ్చును, వరాహి రూపములో ఉండవచ్చును, చండీ రూపములో ఉండవచ్చును, కాళికాదేవి రూపములో ఉండవచ్చును. అయితే ఆ రూపాలన్నీ కూడా దుష్టమార్గములో నడిచేటువంటి వాళ్లకు మాత్రమే. మనము సన్మార్గముగా ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో, ఆమె ఎంత ఉగ్రరూపిణి అయినా, చూడమ్మా తల్లి ఒకసారి కోపముగా ఉంది అంటే, బిడ్డ పోయి అమ్మా నన్ను అంటావా అని కాస్త బుంగమూతి పెట్టేటప్పటికి దాన అయినా ఎత్తుకుంటుంది. ఏ తల్లికి తన బిడ్డల మీద కోపము ఉండదమ్మా. అందువలననే మనము అమ్మవారికి అప్పుడప్పుడు మనము పెరుగన్నము ఇవి చల్లజేయటము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, పెడుతూ ఉంటాం మనం. ఎందుకు పెడతామంటే శాంతించాలి. కుష్మాండ దానాలు, కుష్మాండ బలిహరణం అని చేస్తాం. ఎందుకు చేస్తాము అంటే, అమ్మవారికి బలులు అనేటువంటివి ఎప్పుడు ఇస్తాము అంటే, ఇటువంటివి ఇస్తాము కానీ మిగతా ప్రాణి ప్రాణం ఉన్నటువంటివి ఎప్పుడూ కూడా అమ్మవారు కోరదు తల్లి. ఒక ప్రాణిని చంపి ఇవ్వమని ఏ అమ్మవారు చెప్పలేదు. ఆ రూపముగా మనం ఏదో దాన్ని తినడం కోసం చేసి వారు ఆనవాయితీ ప్రకారంగా వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ ఆచారాల ప్రకారంగా చేస్తుంటారు. కానీ ఏ అమ్మవారు కూడా నాకు ఇది చెయ్యి అని అడగదు. అందువలన ఈ కుష్మాండము అనేటువంటివి ఇది బలిహరణం చేసి అమ్మవారి యొక్క కోపాన్ని శాంతింపచేయటం అనేటువంటిది చేస్తూ ఉంటాం. అటువంటి దానికి మనము జీవన భృతికి కావాల్సినటువంటివి కొన్ని ఆయుధ పూజ అనేటువంటి మాట వస్తుంది. ఆయుధ పూజ అనేటువంటిది మనకేమిటంటే, మనము బ్రతకడానికి కావాల్సినటువంటివి ఏవైతే ప్రామాణికముగా పెట్టుకుంటామో, మనము ప్రతి జీవనము మనము రోజు ఉదయం లేస్తే మనం ఎక్కడికైతే వెళుతూ ఉంటామో, ఒక రైస్ మిల్లు ఉండేవాళ్ళు కావచ్చు, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఏ వ్యాపారస్తులైనా వాళ్ళ వాళ్ళ వ్యాపారము వలన వాళ్ళు భుక్తి పొందుతూ ఉంటారు కాబట్టి అక్కడ పూజ చేసుకోవటం అదంతా కూడా బాగుండాలి. మా దగ్గర తీసుకున్న వాళ్ళు బాగుండాలి, మేము బాగుండాలి, మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ బాగుండాలి, మన షాపు దినదిన ప్రవర్ధమానమై ఇంతింతై ఒటుడింతై మరియు తానింతై ఇంతై అంతై నభోవింతై ఆకాశమంతై అన్నట్టుగా ఎదగాలి అనేటువంటి భావనతో చేసుకునేటువంటి ఇది. అంతవరకు ప్రతి సంవత్సరము కూడా ఎవరైతే మామూలుగా లోపలికి వస్తూ పోతూ ఉంటారో, అప్పుడు ఖచ్చితముగా కొంచెం అనుకూలముగా అదంతా కూడా శుద్ధి చేసుకుని అక్కడ మనము పూజ చేసుకోవటం అనేటువంటిది ఉంటుంది. ఒక కారులో వెళ్ళాలి అనుకుంటే కూడా, మనము ప్రసాదం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే గమ్యం చేరాలి. ఆ కారులో వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి సలక్షణముగా ఇంటికి రావాలి అంటే, ఆ కారు వాహన దేవత, వాహన దేవత కాబట్టి కారును కూడా దైవముగానే భావించాలి. అందుకనే మీరు చూడండి, దేవతలు వాడినటువంటి ప్రతి వాహనాన్ని కూడా మనము దేవతగానే కొలుస్తున్నాం. గరుత్మంతుడు ఉన్నాడు కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వాహనముగా నెమలి ఉన్నది, సర్పాకారము ఉన్నది, సర్పాన్ని మనం దేవుడని కొలుస్తున్నాం. మరి సింహవాహిని అని అమ్మవారికి పేరు, త్రిశూలం పెట్టుకుని. సింహము అంటే ఏమిటి, విశాలమైనటువంటి ముఖము గలది మనం సింహము అనేటప్పటికీ, నృసింహస్వామి అనేటువంటిది మనం దేవతగా కొలుస్తూ ఉన్నాము. సగము నరత్వము సగము మృగత్వము, ఆ సింహమే దేవుడుగా మారినాడు కదా. నరసింహస్వామి ఎందుకు రావాల్సి వచ్చింది,
కూర్మావతారము, మత్స్యావతారము, అవతారాలు ఎత్తాడు కదా భగవంతుడు, ప్రతి ప్రాణిని మనము ఇది చేసుకుంటున్నాము కదా, అలా అవతారాలు వాహనాలను కూడా గరుత్మంతుని అవతారము గరుత్మంతుడు మరి మనము ఇది చేసుకుంటున్నాము కదా, అలాగే మనము వాడేటువంటి వాహనాలు కూడా మనకు దేవతతో సమానమే, అవి లేకపోతే మనకు నడవదు కదమ్మా. అందువలన దాన్ని దైవముగా భావించి మనము బాగుండాలి, మన కుటుంబం అంతా బాగుండాలి అని ఆయుధ పూజ అనేటువంటిది పెట్టుకుంటాం. ఆయుధ పూజ అంటే ఎవరి ఆయుధాలు, పూర్వము రాజులు ఆయుధ పూజ అంటే వాళ్ళ యొక్క కత్తులు కటార్లు అన్నీ పెట్టుకొని, అంటే మరి వాటితో యుద్ధము చేసి రాజ్యాలు సంపాదించటానికి అవి ఉపయోగపడుతున్నాయి. ప్రతి దేవుడికి ఆయుధం ఉన్నది, డైరెక్ట్గా ఉత్త చేతులతో ముష్టి యుద్ధాల్లాగా పోరాడేటువంటి తత్వము కాదు వాళ్ళు. ఆయుధ పూజ అనేటువంటిది ఎక్కడికి వచ్చింది, వాళ్ళ ఆయుధాలకంత బలము ఎక్కడ చేకూరింది అంటే, ఇదిగో ఇలాంటి రోజున వాళ్ళు ఆయుధాలన్నిటికీ కూడా పూజ చేయడం వల్లనే. ఒక గాంధీవానికి, అర్జునుడు ధరించినటువంటి గాంధీవానికి మరి ఎందుకంత ప్రామాణికం వచ్చింది, ఒక శ్రీ మహావిష్ణువు చేతిలో సుదర్శన చక్రానికి ఎందుకంత వచ్చినది, పార్వతీదేవి దగ్గర నుండి శక్తి ఆయుధాన్ని త్రిశూలాన్ని పరమేశ్వరుడికిచ్చి తాను కూడా పరమేశ్వరునికి ఐక్యమైనటువంటి ఆ త్రిశూలానికి అంత ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ ఆయుధాలు. ఈ ఆయుధాల యొక్క పూజ అవన్నీ ఉంటేనే దైవానికి కూడా మనము భయపడడం జరుగుతుంది. దైవము కూడా ఏమి లేకుండా ఊరికే ఉంటే ఈయన మనల్ని ఏం చేస్తాడులే అనుకుంటాడు. మానవుడి బుద్ధి చంచలమైనటువంటి బుద్ధి అటువంటిది కాబట్టి అవన్నీ ఉన్నాయి. ఏమిటంటే ఆమె డైరెక్ట్ గా వచ్చి త్రిశూలంతో మనల్ని చేస్తుందనో వజ్రాయుధంతో ఏదో చేస్తారనో కాదు. ఆయుధం అనేటువంటిది ఒకటి చేతిలో ఉంది అంటే ఏమో ఏం చేస్తాడో. ఒక పోలీసు రక్షక భటుడి దగ్గర ఒక గన్ను ఉంటుంది, ఎందుకు ఏమో దొంగతనం చేసేవాడు భయపడతాడు, దాంతో ఏం చేస్తాడు, ఆయన చేయడానికి 125,000 రూల్స్ ఉంటాయి. కానీ అది ఒకటి ఉంది అంటే రక్షణార్థం, ఇతరులకు ఎవరికి మీ అపకారము చేయకుండా దాంతో ఖండించడానికి ఉంది. పోలీసు తన రక్షణార్థము కాదు, ఇతరులను చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి ఈ ఆయుధాన్ని చూపించి సమాజాన్ని కాపాడడానికి తన ఒక ఆయుధము ధరించాడు. ఇలా ప్రతి వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది. న్యాయస్థానంలో నల్లకోటు ఒక ఆయుధం, ఇది ప్రతి వాళ్లకు ఒకటి. బ్రాహ్మలకు పూజ చేసుకునేటువంటి వాళ్లకు పంచాంగం ఒక ఆయుధం, ఎవరికి వాళ్ళు డాక్టర్కు స్టెతస్కోప్ ఒక ఆయుధం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, అందుకని ఎవరెవరి విద్యలను బట్టి వాళ్లకు ఆయుధ పూజ అనేది. అందుకని విజయదశమి పండుగ నాడు ఆయుధాల పూజ, ఆయుధాల పూజ చేసుకుని విజయదశమి పండుగ నాడు ఉదయాన్నే తలంటు స్నానము అభ్యంగన స్నానం అనేటువంటిది చేసి క్రొత్త బట్టలు వేసుకొని మనకు ఎందుకు అంటే దశహరా అంటే దసరా అంటే 10 దుర్గుణాలను పోగొట్టుతుంది అని, మనలో ఉండేటువంటిది కామ క్రోధ లోభ మదమాత్సర్యాలు ఇట్లాంటివి ఇతరులకు హాని చేయకుండా ఉండేటువంటి విషయాన్ని మనము మృదువుగా మాట్లాడడం, కఠినంగా ఎవరిని మాట్లాడించకుండా నొప్పించకుండా మాట్లాడేటువంటి విధాన్ని, తత్వాన్ని, సత్వరజస్తమో గుణములను ఇలా అన్నిటినీ కలిపి 10 దుర్గుణాలను పోగొడుతుంది. కాబట్టి విజయదశమి పండుగ నాడు మనలో ఉండేటువంటి దుర్గుణాలు ఏమైతే ఉన్నాయో అవి మనము పోగొట్టుకోవాలి. మనము పోయిన సంవత్సరం ఎవరినైనా దుర్భాషలాడామా, ఒక మాట ఏమన్నా అన్నామా, లేదా ఎవరికైనా మనం చేస్తాము అని చెప్పి మోసం చేసి చేయకుండా పోయామా, ఏమిటి మాట తప్పామా, ఎందుకు తల్లి నాకు ఈ అవకాశం ఇవ్వకుండా, వాళ్ళకు చేయకుండా అమ్మవారు నాకు ఇది ఇవ్వకుండా పోతివే, ఈ సంవత్సరం అన్నా చేసే అవకాశం ఇవ్వు. నలుగురికి మేలు మనము జీవితంలో నలుగురికి చేసినటువంటి మేలే మన వెంట ఉంటుంది, కానీ మనము చేసుకొని తిన్నది మనకెప్పటికీ రాదు. నా కుటుంబానికి మాత్రమే నేను పెట్టుకున్నాను అనేటువంటిది ఎప్పుడు మనకు ఉండదు. ఇతరులకు సహకారం, ఒకరికన్నా జీవితం, ఒక కుటుంబానికైనా నేను మేలు చేశానా నా జీవితం నేను ఎందుకు అని ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకొని చేసుకుని ముందుకు వెళితే తల్లి సర్వము అందరూ బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు.
చాలా అంటే చాలా చక్కటి వివరణ గురువు గారు. అది పండగ నాడు మనం ఎలా ఉండాలి ఏమిటి అని తెలుసుకోవటంతో పాటుగా ఆయుధ పూజ దాని వెనకాల ఉన్నటువంటి రహస్యాలు, ఆయుధ పూజ ఏ విధంగా జరుపుకోవాలి, దానివల్ల జరిగే మేలు విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నాం. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ నవమి నాడు అందరూ ఆయుధ పూజ చేసుకుంటారు మాక్సిమం, దాని యొక్క వివరణ తెలిస్తే ఇంకా బాగుంటుంది. అందరికీ షేర్ చేయండి వీడియోని లైక్ చేసి. అలాగే గురువుగారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.